నేరం అనే బేతాల కథ చెప్పుకుందాం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మామూలు మనుషులు అర్థం చేసుకోలేని మంత్రశక్తులలో చిక్కుకుని మదనపడుతూ ఉన్నావు నిన్ను చూస్తే నాకు సహమిత్రుడనే వాడి వృత్తాంతం జ్ఞాపకం వస్తున్నది మంత్రశక్తులకు చిక్కిన వాడి గతి ఏమయ్యేది నీకు తెలియగలందుకు ఆ సహమిత్రుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సహమిత్రుడు సింధు తీరవాసి అతను యువకుడై ఉండగా వింద్యారణ్య ప్రాంతానికి రావడం జరిగింది అక్కడ కరికుబ్జ అనే చోటికి సమీపాన ఉన్న వన ప్రాంతానికి అతను ఒకనాడు విహారార్థం వెళ్ళాడు ఆ చుట్టుపక్కల పులుల భయం జాస్తి అని కొన్ని ప్రదేశాలు శాపగ్రస్తమైనవని అతను విని ఉన్నాడు ఆ ప్రాంతాల నివసించే వారెవరూ గ్రామాలు విడిచి షికార్లకు వెళ్ళరు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళినప్పటికీ బాటలు దాటి వన ప్రాంతాలకు పోరు సహమిత్రుడు తాను విన్న మాటలేవీ నమ్మలేదు అతను ధైర్యంగా వన ప్రాంతం ప్రవేశించాడు అది శరత్కాలం కావడం చేత చెట్లన్నీ చక్కని గుబుళ్లతో అందంగా ఉన్నాయి నేల మీద పచ్చిక తివాసి పరిచినట్టున్నది పొదలన్నీ పుష్పించి మంచి మంచి వాసనలు వెదజల్లుతున్నాయి ఆ ప్రదేశం అతనికి ఎంతో మనోహరంగా కనబడింది అతను కొన్ని చెట్ల మధ్య ఉన్న పచ్చిక పైన నడుము వాల్చి ఆకాశాన దూది పింజలలాగా తేలిపోయే మబ్బులను చూసి ఆనందిస్తూ చల్లగాలికి నిద్రపోయారు అతను ఎవరు కొట్టినట్టుగా నిద్రలేచి కాలం అపరాహ్నం దాటిందని తన కడుపులో ఆకలి దహించుకుపోతున్నదని తెలుసుకున్నాడు అతను అప్రయత్తంగా పొట్టనిమురుకునేసరికి చేతికి బిరుసుగా బొచ్చు తగిలినట్టయింది చేతులెత్తి చూసుకుంటే చేతులకు బదులు పులి పంజాలు కానవచ్చాయి చేతి మీద పసుపు రంగు రోమాలు వాటి మీద అందమైన నల్లని చారలు ఉన్నాయి తాను పులిగా మారిపోయినట్టు సహమిత్రుడు తెలుసుకున్నాడు దూరాన ఉన్న నీటి మడుగు దగ్గరికి వెళ్ళి అందులోకి తొంగి చూశాక తన మార్పు నిజమేనని అందులో భ్రమ ఏమీ లేదని అతనికి రూఢీగా తెలిసిపోయింది ఈ మార్పు గురించి మొట్టమొదట సహమిత్రుడికి అంతగా విచారమేమీ కలగలేదు పైపెచ్చు ఇదొక విచిత్రమైన అనుభవం అనిపించింది ఒళ్ళు విరుచుకుంటే తన అవయవాలలో అంతులేని బలం ఉన్నట్టు తోచింది అతను ఉత్సాహంగా అటు ఇటు పరిగెత్తాడు లాఘవంగా ఎగిరి రాళ్ల గుట్టల మీదికి ఎక్కాడు అంతకంటే లాఘవంగా వాటి మీది నుంచి కిందికి దూకాడు అంతా బాగానే ఉన్నది కానీ సహమిత్రుడికి ఆకలి క్షణక్షణానికి ఎక్కువ అవుతున్నది ఏ జంతువునన్నా చంపి తిందామన్నా కనుచూపు మెరలో వేటాడదగిన జంతువేమీ కనిపించలేదు కరికుబ్జ గ్రామం సమీపంలో ఏదైనా ఆహారం దొరకవచ్చుననుకుని అతను గ్రామాన్ని చేరబోయి ఊరి వెలుపల ఒక కంచె మాటున పొంచి కూర్చున్నాడు కొంతసేపటికి కాలిబాట వెంబడి ఒక స్త్రీ పోవడం అతని కళ్ళబడింది వింధ్య ప్రాంతపు స్త్రీలు చాలా అందగత్తెలని విన్నాడు కానీ అతను అంతదాకా ఏ స్త్రీని దగ్గరగా చూడలేదు ఈ మనిషిని సమీపంగా చూద్దామని అతను కంచె యువతలి నుంచి కాలిబాటకేసి రాసాగాడు అంతలోనే ఆ స్త్రీ అతన్ని చూసి అమ్మో పెద్ద పులి అని అరుస్తూ గ్రామంలోకి పారిపోయింది ఈ రూపంలో ఉండగా మానవులెవరూ తనకు కనుచూపు మేరలోకి రారని అతనికి మొట్టమొదటిసారిగా తెలిసి వచ్చింది అందుకని విచారించడానికి కూడా అతనికి అవకాశం లేకుండా ఆకలి మంట రెచ్చిపోతున్నది చీకటి పడిన దాకా ఆగి తినడానికి ఏమీ దొరకక అతను గ్రామం ప్రవేశించాడు గ్రామంలో ఇళ్ళన్నీ భద్రంగా మూసి ఉన్నాయి ఎక్కడ ఒక్క దూడ కూడా కనిపించలేదు గ్రామం దగ్గర పులి ఉన్నదని గ్రామస్థులు జాగ్రత్త పడ్డారు చేసేది లేక ఆకలితో బాధపడుతూ సహమిత్రుడు వన ప్రాంతానికి తిరిగి వచ్చి ఒక చోట పడుకుని నిద్రపోయాడు అతనికి తిరిగి మెలకు వచ్చేసరికి తెల్లవార వస్తున్నది దూరాన ఉండే బాట వెంట జనం నడిచే ఆలికిడి అతనికి వినిపించింది మనిషిని చంపి తినడం అంటే అతనికి దారుణంగానే తోచింది కానీ ఏదో ఒక ఆహారం పడకపోతే తన చావు తప్పేటట్టు లేదు అతను నిశ్శబ్దంగా నడుస్తూ కాలివాటకు సమీపంగా వచ్చి ఒక పెద్ద పొదచాటున కూర్చున్నాడు కొద్దిసేపటికి మనుషులు వస్తున్న సవ్వడి వినిపించింది ముగ్గురు మనుషులు కరికుబ్జం కేసి పోతున్నారు వారిలో ఒకడు లావుగా మిసమిసలాడుతూ ఉన్నాడు అతను ఎవరో ఉద్యోగిలాగా ఉన్నాడు మిగిలిన ఇద్దరు అతనితో అతి వినయంగా మాట్లాడుతున్నారు సరి అయిన క్షణం కోసం కనిపెట్టి సహమిత్రుడు సూటిగా ఆ లావుపాటి వాడిపైకి దూకి అతన్ని నోట కరుచుకొని కొండలకేసి ఈడ్చుకుపోయాడు మిగిలిన ఇద్దరు కాలి సత్తువ కొద్దీ పారిపోయారు ఇలాగైతేనే సహమిత్రుడికి ఆకలి బాధ తీరింది కానీ తన అవతారం మీద అసహ్యం కలిగింది మనిషిని చంపి తిన్నందుకు అతను పశ్చాత్తాపడలేదు కాని అలా జీవించడం రోత అనిపించింది తాను పెద్ద పులి రూపం పొంది ఇంకా పూర్తిగా ఒకరోజు కాలేదు ఈ కాస్త కాలంలోనే అతనికి పెద్ద పులి జీవితంలో ఆనందం లేదని తోచింది తిరిగి మనిషి కావడం ఎట్లాగన్న సమస్య అతన్ని వేధించసాగింది చప్పున అతనికి ఒక ఆలోచన తట్టింది తాను మొదట ఎక్కడ పడుకుని పెద్ద పులి రూపం పొందాడో తిరిగి అక్కడే పడుకుంటే ప్రయత్నం చేసి చూడడంలో నష్టం లేదు గనక సహమిత్రుడు ఆ చోటు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడే పడుకుని చిన్న తీశాడు అతని ఊహ సరిగ్గానే ఉన్నది మరి సేపటికి అతను నిద్రలేచి చూసుకుంటే ఎప్పటిలాగా మనిషి అయి ఉన్నాడు అతను ఒక పెద్ద నిట్టూర్పు విడిచి గ్రామానికి తిరిగి వెళ్ళి తన బస చేరుకున్నాడు బస ఇచ్చిన పెద్ద మనిషి వచ్చారా బాబు నిన్న ఈ వేళననగా వెళ్ళారు తిరిగి రాకపోయేసరికి పులివాత పడ్డారేమోనని భయపడిపోయాం నిన్న సాయంకాలం వేళ గ్రామంలోకి పెద్ద పులి వచ్చింది తమకు తెలుసునో లేదో ఇవాళ తెల్లవారుజామున ఈ గ్రామానికి వచ్చే ఒక అధికారిని అది పొట్టన పెట్టుకున్నది అన్నాడు ఆ పులి నన్నేమి చెయ్యలేదులే అన్నాడు సహమిత్రుడు నిర్లక్ష్యంగా అతను తాను వచ్చిన పని ముగించుకుని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు చాలా గడిచాయి అతను కాశీరాజు కొలువులో చేరి మంచి పదవికి వచ్చాడు ఈ మధ్యకాలంలో అతను తన పెద్ద పులి జీవితం గురించి ఎవరితోనూ చెప్పలేదు ఒకనాడు అతను గంగా తీరాన రాజోద్యోగులైన కొందరు మిత్రులతో కూర్చుని మాట్లాడుతూ మాటల సందర్భాన తన చిన్ననాటి అనుభవాన్ని చెప్పి మానవుల కన్నా జంతువులు ఎక్కువ సుఖంగా జీవించలేవని నిరూపించబోయాడు కానీ అతను తాను పులిగా ఉండి ఫలాని చోట మనిషిని చంపి తిన్నానని చెబుతుండగానే అక్కడ కూర్చున్న వారిలో ఒక యువకుడు చర్రున కత్తి దూసి కళ్ళ నిప్పులు కక్కుతూ నీచుడా నీవేనా నా తండ్రిని పొట్టబెట్టుకున్నావు నిన్నిప్పుడే హతమాచి నా తండ్రి మరణానికి పగ తీర్చుకుంటాను అని మీదికి వచ్చాడు సహమిత్రుడి పరిణామం చూసి నిర్ఘాంతపోయాడు నన్ను క్షమించాలి నేనా సమయంలో మనిషినైనా కాను అదీగాక ఆకలితో మాడిపోతున్నాను అయినా ఆ పెద్ద మనిషి మీ తండ్రి అని నాకేం తెలుసు అన్నాడతను ఈ క్షమాపణ ఆ యువకుడికి ఏమాత్రం నచ్చలేదో మిగిలిన వాళ్ళు ఆ క్షణాన అడ్డుపడి సహమిత్రుడి ప్రాణాలు కాపాడారే గాని ఆ కుర్రవాడి ఆగ్రహం అనుచితమని అనలేకపోయారు నిన్ను ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు చంపి నా పగ తీర్చుకు తీర్తాను అని ఆ యువకుడు శపథం చేశాడు మిత్రుల సలహాపై సహమిత్రుడు ఆ రాత్రే కాశీరాజ్యం వదిలి స్వదేశానికి వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం సహమిత్రుడు నరహత్య చేసిన దోషి అవునా కాదా అతన్ని చంపి తండ్రి చావుకి పగ తీర్చుకునే హక్కు ఆ యువకుడికి ఉన్నదా లేదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పెద్ద పులి మనిషిని చంపడం స్వాభావికం మనిషి మనిషిని చంపడం అస్వాభావికం దానికి వ్యక్తిగతమైన కారణం ఉంటుంది పులి ఏ మనిషినైనా చంపి తింటుంది అది నరజాతికంతకు శత్రువు అందుకే దాన్ని ఏ మనుషులైనా వేటాడి చంపవచ్చు పులికి విచారణ శిక్ష అంటూ వేరువేరుగా ఉండవు మనిషిని చంపే మనిషికి విచారణ శిక్ష వేరువేరుగా ఉంటాయి ఏ చేతనైనా నరహంతకుడు వాటి రెంటిని తప్పించుకుంటే చనిపోయిన వాడి పక్షానికి చెందిన వారు మాత్రమే పగ సాధిస్తారు సహమిత్రుడు అలాంటి నరహంతకుడు కాదు అందుచేత అతను నిర్దోషి తన తండ్రి చావుకి పగ తీర్చుకుంటానని యువకుడనడంలో అర్థం లేదు అన్నాడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు కథ సమాప్తం అక్రమ దండన అనే బేతాల కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏ తప్పు చేయకుండానే ఈ విధంగా శ్రమ పడుతూ ఉండవచ్చు ఈ లోకల్లో ఏ అక్రమము చేయని వారు కూడా దుర్భరమైన కష్టాలు పడడం ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటుంది అందరూ దృష్టాంతంగా నీకు యజ్ఞ సోముడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు యజ్ఞస్థలం అనే అగ్రహారంలో యజ్ఞ సోముడనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు హరి సోముడు దేవసోముడు అని ఇద్దరు కుమారులు కలిగారు ఆ పిల్లలు వాళ్లకు బాల్యం గడిచి ఉపనయనం కాగానే యజ్ఞ సోముడు తన ధనాన్ని పోగొట్టుకున్నాడు తరువాత ఆయన భార్య పోయింది ఆ తరువాత ఆయనే పోయాడు ఈ విధంగా యజ్ఞసోముడి కొడుకులు శాపం పెట్టినట్లుగా దిక్కుమాలిన వారైపోయారు వారి దాయాదులు అగ్రహారాన్ని కాజేశారు ఆ పిల్లలకు బిచ్చమెత్తుకోవడం తప్ప మరొక బతుకు తెరువు లేకుండా పోయింది వాళ్ళ తల్లి పుట్టిల్లు చాలా దూరం అయినా ఆ కుర్ర వాళ్ళు ఉన్న ఊళ్ళో బతకలేక తమ తాతగారుండే అగ్రహారానికి బయలుదేరి దారి పొడుగున బిచ్చమెత్తుతూ తాతగారి ఊరు చేరారు తమ తాత అమ్మమ్మ అప్పటికే చనిపోయారని వాళ్లకు ఊరు ప్రవేశించగానే తెలిసింది అయితే వాళ్ళ మేనమామలు యజ్ఞదేవుడు క్రతుదేవుడు అనే వాళ్ళు వాళ్ళను ఆదరించి చదువు చెప్పించనారంభించారు కొద్ది కాలానికి ఆ మేనమామలకు కూడా దారిద్యం వచ్చింది వాళ్ళు తమ మేనల్లులతో ఒరే అబ్బాయిలు మనం పేదవాళ్ళం అయిపోయాం పశువుల కాపర్లను పోషించడం సాధ్యం కాదు మీరిద్దరూ మన పశువులను కాయండి అన్నారు కుర్ర వాళ్ళ గొంతికలు దుఃఖంతో పోడిపోయాయి వాళ్ళు చేసేది లేక అలాగే అని చెప్పి రోజు పశువులను అడవికి తోలుకుపోయి మేపి సాయంకాలం ఇంటికి చేర్చేవారు ఇలా వాళ్ళు పశువులను కాస్తూ ఉండగా ఒక పశువును పులి ఎత్తుకుపోయింది మరొక పశువును దొంగలు ఎత్తుకుపోయారు మేనల్లుళ్ళ అసమర్థత చూసి పేదరికంలో రెండు పశువులు పోయాయని మేనమామలు దిగులు పడుతూ ఉండగా ఇంతకన్నా ఘోరం జరిగింది ఒకనాడు అడవిలో ఒక మేక ఒక ఆవు పారిపోయాయి అవి రెండు యజ్ఞం కోసం ప్రత్యేకించినవి ఇది చూసి కుర్రవాళ్ళు భయపడి మిగిలిన పశువులను వెంటనే ఇంటికి చేర్చి తప్పిపోయిన వాటి కోసం మళ్ళీ అడవికి పరిగెత్తారు అడవిలోకి చాలా దూరం వెళ్ళాక వాళ్లకు మేక కలేబరం దొరికింది దాన్ని పులి సగం తిని వెళ్ళిపోయింది ఇది మన మామలు యజ్ఞం కోసం ఉంచుకున్న మేక ఇది పులివాత పడిందంటే మన మామలకు చాలా కోపం వస్తుంది ఈ మిగిలిన మేకను కాల్చుకు తిన్నంత తిని మిగిలినది తీసుకుని ఎక్కడికైనా పారిపోయి భిక్షాటను చేసుకుని బతుకుదాం అని వాళ్ళు నిశ్చయించుకున్నారు వాళ్ళు అక్కడే నిప్పు చేసి మేకను కాల్చడం మొదలెట్టారు ఈ లోపల మామలు పశువులు మధ్యాహ్నానికి ఇల్లు చేరడం చూసి మేనల్లుల్లా జాడ కానక వాళ్లను వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి వాళ్ళు మేకను కాల్చుకుంటూ ఉండడం చూశారు వాళ్లను చూసి మామలు మండిపడి దుర్మార్గుల్లారా మాంసం మీది ఆశతో యజ్ఞానికని ఉంచిన మేకను చంపి తింటారా మీరు బ్రహ్మరాక్షసులు అయిపోండి అని చెప్పించారు మేనమామలను అంత దూరాన చూస్తూనే కాలి సత్తువ కొద్దీ పారిపోయిన ఆ అన్నదమ్ములు శాపవశాన బ్రహ్మరాక్షసులైపోయారు వాళ్ళు అరణ్యంలో బ్రహ్మరాక్షసులుగా తిరుగుతూ ఒకసారి ఒక యోగిని తినబోయారు ఆయన వారిని పిశాచాలు కమ్మని శపించాడు వాళ్ళు పిశాచాలుగా మారి ఒక బ్రాహ్మణుడి గోవును కాజేయడానికి ప్రయత్నించారు ఆ బ్రాహ్మణుడు వాళ్ళను చండాలులు కమ్మని శప్పించాడు ఆ మీదట వాళ్ళు విల్లు బాణాలు ధరించి చండాలులై తిరుగుతూ ఆకలి బాధతో అలమటిస్తూ ఒక చోరులుండే గ్రామానికి వెళ్ళారు గ్రామానికి కావలి ఉండే వాళ్ళు వీళ్లను పట్టి కొట్టి దొంగల నాయకుడి వద్దకు తీసుకుపోయారు దొంగల నాయకుడు వారి కథ విని జాలిపడి వారి కట్లు విప్పించి భోజనం పెట్టించి మీరు కూడా మాతోనే ఉండిపోండి మీకేమీ భయం లేదు మీకు ఏ లోటు ఉండదు అని వారి పట్ల చాలా ఆదరం చూపాడు అది మొదలు ఆ అన్నదమ్ములు దొంగల వెంటే ఉంటూ దొంగలతో కలిసి దొంగతనాలు చేస్తూ తమ శక్తి సామర్థ్యాలతో దొంగల దళాలకు నాయకులు కూడా అయ్యారు బేతాళుడి కథ చెప్పి రాజా యజ్ఞసోముడి కొడుకులు ఏ తప్పు చేయకుండా ఇన్ని పాటలు పడడానికి కారణమేమిటి వారిని లోకమంతా క్రూరంగా చూసినప్పటికీ దొంగలు వారి పట్ల ఆదరంతో ప్రవర్తించడానికి కారణమేమిటి ఈ సందేహాలకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయామో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సామాజిక ధర్మంలో స్వార్థం ఉన్నది అది అమలులో ఉన్న చోట ఆ వాతావరణమే మనిషి మంచి చెడ్డలను నిర్ణయిస్తుంది స్వార్థపరులు తమకు నష్టం కలిగినప్పుడు ఆగ్రహిస్తారు యజ్ఞసోముడి కొడుకులకు కష్టాలు సంప్రాప్తమైన అసలు కారణం పరిస్థితులు మేనమామలకు వారంటే ప్రేమ లేకపోలేదు కానీ వారి స్వార్థానికి దెబ్బ తగిలిన కారణంగా వాళ్ళు తమ మేనల్లుళ్లకు భయంకరమైన శాపమిచ్చి వారిని బ్రహ్మరాక్షసులు చేశారు యోగి వారిని పిశాచాలు కమ్మనడము బ్రాహ్మణులు వారిని చండాలులు కమ్మనడము శాపాలు అనిపించుకోవు ఒక విధంగా అవి వరాలే బ్రహ్మరాక్షసి కన్నా పిశాచి మేలు చెండాలుడు అంతకన్నా కూడా మేలు ఇక దొంగల ఆదరణ మాటకు వస్తే వాళ్ళు సంఘజీవులు వారి సంఘంలో వ్యక్తి స్వార్థం లేదు సమత్వం ఉన్నది యజ్ఞసోముడి కొడుకులు తమను బాధించిన వాతావరణంలో పడి ఆ వాతావరణానికి అనుకూలంగా తాము కూడా దొంగతనాలు చేస్తూ సుఖపడ్డారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం ఈ కథాస్రవంతి మీకు నచ్చినట్టయితే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను చెప్పండి ధన్యవాదాలు